ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీ 12% రిజర్వేషన్ బిల్లును మైనారిటీ బిల్లులతో కాకుండా ప్రత్యేకంగా కేంద్రానికి పంపాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం తెలంగాణ చౌక్లో బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. కల్పిస్తామని చెప్పిన హామీని భారత్ మాతా కీ జై. 12% గిరిజనులకు ఇచ్చినటువంటి హామీని వెంటనే 12% గిరిజనులకు ఇచ్చినటువంటి స్వయం బాబ్రో అదిలాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ఎంపీ గారి అధ్యక్షత ద్వారా ఈరోజు ప్రతి మండలంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో 12% ఏదైతే ముఖ్యమంత్రి గారు అమాయక గిరిజనులను మోసం చేసి 12% రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మోసం చేసి గద్దెనెక్కిన సీఎం గారు గిరిజనులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. వెంటనే 12% రిజర్వేషన్ కాకుండా మా దమాసా ప్రకారం మాకు రావాల్సిన 10% మాత్రమే మాకు కల్పించాలని చెప్పి బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఏదైతే బీజేపీ పార్టీ మీద బ్లేమ్ మన ఉండచల్లే ప్రయత్నం చేస్తుందో టీఆర్ఎస్ పార్టీ చెప్పేది ఏంటంటే గిరిజన రిజర్వేషన్తో పాటు మైనారిటీ బిల్లును రిజర్వేషన్ కూడా బిల్లును కలిపి కేంద్రానికి పంపించి కేంద్రం చేస్తామని చెప్పి అబండాలు వేసి ఈరోజు బద్నాం చేసి బీజేపీ పార్టీని బద్నాం చేసి పబ్బం గడపాలని చూస్తున్న టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీ పార్టీ తరఫున స్ట్రేట్గా చెప్పదలుచుకుంది ఒకే ఒక విషయం, మీకు గిరిజన మీద ప్రేమ ఉంటే ఆ బిల్లును విడగొట్టి వెంటనే బిల్లును 10% చేసి 12% కాకుండా 10% కుదించి